హిమాలయాల్లో వెలసిన కేదార్నాథ్ ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా ఆ ఆలయం సందర్శించి పరమశివుణ్ణి దర్శించుకోవాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి ఆలయ గర్భగుడికి జరుగుతున్న బంగారం తాపడం పనుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతున్నాయి. అది కూడా ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది ఈ ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. तीर्थ पुरोहित महापंचायत को उपाध्यक्ष व्यवहारस्तुन्न त्रिवेदी गर्भगुड़ की बंगारं बदलु इत्तड़ पलकलु वाडरनी तीव्र आरोपणलु चेशारु. इंदुलो 125 कोट्ल रूपायल कुंभकोणं जरिगिंदनि आरोपिंचारु. ई कुंभकोणं वेनुक उन्न व्यक्तुलपै चर्यलु तीसुकोकपोते आंदोलनकु दिगुतानि हेच्चरिंचारु. महाराष्ट्रकु चेंदिन ओ दाता गर्भगुड़िलो बंगारं तापडं चेयिंचारु. అయితే ఆయన ఆరోపణలను బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ కుట్రతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ప్రధాని మోడీ నాయకత్వంలో కేదార్నాథ్ అభివృద్ధి పనులు అద్భుతంగా జరుగుతున్నాయని అది చూసి ఓర్వలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ స్పష్టం చేశారు.